कमलापुरम नियोजकवर्गम मुख्यमंत्री मेनमाव रवींद्रनाथ रेड्डी नियोजकवर्गम तेलुगुदेशम पार्टी राष्ट्र कार्यदर्शि साईनाथ शर्म गारी कारु पै दाड़ी चेसी राजकीयालो तप्पुकोकपोते नी अंतु चूस्तां निन्नु चंपेस्तां अनि बेदिरिस्तू करपत्राल अट्टिचारु वैसीपी नायकुलु दानि तीव्रंगा खंडिस्ता उन्नां ఇది ఒక పిరికి పంద చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులపై కక్ష కట్టి అణిచివేతకి గురి చేస్తా ఉన్నాడు బ్రాహ్మణ సమాజాన్ని. ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశాడో అలాగే కర్నూలులో అర్చక సోదరుని కొరడాలు పెట్టి పట్టి వైసీపీ నాయకుడు తీవ్ర మనోవేదనకు గురి చేశాడు బ్రాహ్మణ సమాజాన్ని. ఇవాళ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతూ పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోట్ల రూపాయలు సొంత నిధులు పేద ప్రజలకు దాన ధర్మాలు చేసి అండగా నిలిచిన వ్యక్తి సాయినాథ్ శర్మ గారు. మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది కమలాపురం నియోజకవర్గంలో. చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం కాకూడదని సాయినాథ్ శర్మని భయభ్రాంతులకు గురి చేద్దామని చెప్పి ఈ విధమైనటువంటి బెదిరింపులకు దిగడాన్ని బ్రాహ్మణ సమాజం ఉపేక్షించదు రవీంద్రనాథ్ రెడ్డి. గుర్తుపెట్టుకో, నీ కమలాపురం నియోజకవర్గంలో నీ కంచు కోటని పోకటి వేలతో పగిలిస్తాం. సాయినాథ్ శర్మ గారు నీ బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు. ఇట్లాంటి బెదిరింపులకు బ్రాహ్మణ సమాజం భయపడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా. ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, బ్రాహ్మణ సమాజాన్ని మరొకసారి ఈ విధంగా బెదిరింపులు కానీ బ్రాహ్మణులపై అణచివేతకు కానీ ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసేంత వరకు బ్రాహ్మణ సమాజం పోరాడుతూనే ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా. సాయినాథ్ శర్మ గారికి అండగా నిలుస్తాం. సాయినాథ్ శర్మ గారిపై ఈగా వాలిన ఈ ప్రభుత్వాన్ని అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి మేనమావ రవీంద్రనాథ్ రెడ్డి బాధ్యత అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ